फ्रेंड्स नमस्कार अंडी वेलकम टू इनफॉर्मेशन तेलुगु चैनल वीडियो पीएफ फॉर्म 31 एडवांस ये विधा अप्लाई चेसुकोवालो तेलुसुकुंदाम वीडियो को लाइक चेंडी अलाने सब्सक्राइब चेंडी मन की दसरा पंडुग वस्तुंदी काबट्टी चाला मंदी पीएफ फॉर्म 31 अप्लाई चेस्तू उंटारु सो क्लेम्स अयिते कोंचेम लेट गाने जरगोच्चु सो ముందుగానే చెప్తున్నాను క్లైమ్ సుమారుగా 10 డేస్ కంటే ఎక్కువగానే పట్టవచ్చు సో ముందు మనము పిఎఫ్ అప్లై చేయాలంటే ఫస్ట్ మీ ఈపిఎఫ్ అకౌంట్ లో ఎంత పిఎఫ్ బ్యాలెన్స్ ఉన్నాయని తెలుసుకోవాలి దాని కోసం మనము ఈపిఎఫ్ పాస్‌బుక్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఈపిఎఫ్ పాస్‌బుక్ ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఈపిఎఫ్ మెంబర్ పాస్‌బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన యుఏఎన్ నంబర్ పాస్వర్డ్ అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ పాస్‌బుక్ లోకి లాగిన్ అయ్యాం లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ లో పిఎఫ్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అలానే ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారు అడ్వాన్స్ కాబట్టి ఫస్ట్ మీరు ఎంత అప్లై చేస్తున్నారు ఎంత మీకు రిక్వైర్మెంట్ ఉందని తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకు పిఎఫ్ అప్లై చేసేటప్పుడు ఈ ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయర్ షేర్ రెండింటిని మీరు చూడాలి వీరికి ఎంప్లాయర్ షేర్ లో 8000 పిఎఫ్ అయితే ఉండింది సో వీరు ఆల్్రెడీ కోవిడ్ ద్వారా 2 టైమ్స్ పిఎఫ్ అప్లై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనము ఎంప్లాయర్ షేర్ లో ఉన్న అమౌంట్ ని విత్డ్రా చేయలేం కేవలం ఎంప్లాయ్ ఓకేనా ఉద్యోగి వాటాను మాత్రమే మనము విత్డ్రా చేయగలము కంపెనీ వాటాని మనము విత్డ్రా చేయలేం అలానే వీరు 3 కంపెనీస్ లో డ్యూటీ చేసి ఉన్నారు కాబట్టి ఏ కంపెనీలో ఎంత అమౌంట్ ఉన్నాయని తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ పైన చూడండి మెంబర్ వైస్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకు చూడండి 3 కంపెనీకి సంబంధించిన అమౌంట్ కనిపిస్తుంది ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీలో 0 ఉన్నాయి అలానే లేటెస్ట్ కంపెనీలో 2400 అయితే అమౌంట్ ఉన్నాయి సో ఇప్పుడు ఏ కంపెనీలో మీరు పిఎఫ్ అప్లై చేయాలనుకోవాలో ముందు మీరు డిసైడ్ కావాలి ఎందుకంటే మీరు మెంబర్ ఐడి తప్పుగా ఎంటర్ చేశారు అనుకోండి మీకు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఏ కంపెనీలో వీరికి పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి కాబట్టి సో ఈ కంపెనీ నుండి మనము పిఎఫ్ ని ఇప్పుడు అప్లై చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈపిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసాము సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ యుఏఎన్ నంబర్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఒక ఓటిపి అనేది వస్తుంది సో ఓటిపి ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈపిఎఫ్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాం సో ఇప్పుడు ఏ విధంగా మనము పిఎఫ్ ని అప్లై చేయాలో చూద్దాము సో దాని కోసం మనకు ఈ విధంగా పైన 5 ఆప్షన్లు కనిపిస్తాయి దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి రైట్ సైడ్ లో ఆన్లైన్ సర్వీస్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఈ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకు క్లెయిమ్ ఆప్షన్ కనిపిస్తుంది ఏంటి ఫామ్ 31 19 10C 10D సో దీనిపైన క్లిక్ చేస్తాము తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసి నెక్స్ట్ మనమైతే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది వెరిఫై జరిగిన తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద మనము క్లిక్ చేస్తాం క్లిక్ చేసి నెక్స్ట్ మనము ఈ విధంగా మనకు ఆప్షన్లు వస్తాయి తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన మనము క్లిక్ చేస్తాము క్లిక్ చేసినప్పుడు వీరికి ఏంటంటే ఓన్లీ ఫామ్ 31 మాత్రమే కనిపిస్తుంది ఎందుకు ఫామ్ 31 కనిపిస్తుంది ఓన్లీ ఇప్పుడు వీరు డ్యూటీలో ఉండి అడ్వాన్స్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి ఫామ్ 31 అనేది కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ పైన మనము క్లిక్ చేస్తాం సెలెక్ట్ సర్వీస్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ముందే చెప్పాను ఏ అకౌంట్లో పిఎఫ్ ఉన్నాయో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే మీకు ఒకే మెంబర్ ఐడి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇప్పుడు మెంబర్ ఐడి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అడ్వాన్స్ పారా మీద క్లిక్ చేయాలి చూడండి వీరికి ఆల్్రెడీ కోవిడ్-19 ను ఉపయోగించుకున్నారు కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే మనము ఇల్నెస్ అనేది ఉపయోగించవచ్చు సో ఇల్నెస్ నేను క్లిక్ చేశాను దాని తర్వాత వీరికి ఎంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసి నెక్స్ట్ మీకు సంబంధించిన అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఓకే అడ్రస్ ఎంటర్ చేసి దాని తర్వాత బ్యాంక్ పాస్‌బుక్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి ఆ బ్యాంక్ పాస్‌బుక్ పైన
మీ నేమ్ అనేది విజిబుల్ అయ్యే విధంగా క్లియర్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ నేను ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు నేను పూర్తిగా అప్లికేషన్ ఫిల్ చేశాను. సో అమౌంట్ ఎంటర్ చేశాను, అడ్రస్ ఎంటర్ చేశాను, బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ ఎంటర్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మనకు కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది కదా, సో దీనిపైన మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ఇలా క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఓటీపీ తీసుకుంటాను. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసాము, దాని తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాము. ఓకే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో మనం అప్లై చేసే ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటే ఈ విధంగా మనకు క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఎన్ని డేస్కి మనకు పిఎఫ్ వస్తుందంటే, సుమారుగా ఇప్పుడు క్లెయిమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి 20 డేస్ అయితే సుమారుగా టైం అనేది తీసుకుంటుంది. ఫెస్టివల్ ఉంది కదా, దసరా ఫెస్టివల్, అందరూ క్లెయిమ్స్ అనేది చేస్తున్నారు. ఆ కారణం చేతనే క్లెయిమ్స్ అనేవి లేట్ అవుతుంది. సో ఇదండి పిఎఫ్ క్లెయిమ్ మనము అడ్వాన్స్ అప్లై చేసుకునే ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.